హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అనాలిసిస్ అండ్ గైస్ ఎలా ఉన్నారు సో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఒక వారం రోజుల క్రితం వరకు ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ముఖ్యంగా ఈ టిఎస్పిఎస్సి ఆస్పిరెంట్స్లో ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది సో గ్రూప్ వన్ నోటిఫికేషన్ త్వరలోనే ఇవ్వబోతున్నాము అని చెప్పడం ఇదే టైంలో ఈ గ్రూప్ ఫోర్ రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో జనరల్ మార్కింగ్ లిస్ట్ అని చెప్పేసి ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ అలాగే వాళ్ళకి ఎంత ర్యాంక్స్ వచ్చింది వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళ స్కోర్ ఎంత ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది ఇందులో సెలెక్ట్ కాని ఎంతో మంది విద్యార్థులు చాలా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు లిటరల్గా నాకు చాలా కాల్స్ కూడా వచ్చాయి ఫోన్ చేసి వాళ్ళు బేసికల్గా అన్నది ఏంటంటే సరే ఈ గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషనే మేము కొట్టలేకపోయాము మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మాతో అవుతుందా ఇజ్ ఇట్ పాసిబుల్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఫస్ట్ నిందించుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కండక్ట్ అంటే మీరు ఫెయిల్ అయినందుకు కాదు ఎందుకు ఫెయిల్ అయ్యారో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి ఇన్ని రోజులు సీరియస్గా ఉన్నారు బట్ ద థింగ్ ఏంటంటే ఆ సీరియస్ ఉన్న సున్నా కానీ అది ఎగ్జామ్కి తగ్గ సీరియస్నెస్ కాదు లేకపోతే మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జామ్కి తగ్గట్టు ఎఫర్ట్స్ లేవు అని కంక్లూడ్ అయిపోయింది ఎందుకంటే నువ్వు చాలా కష్టపడ్డాను కానీ ఎగ్జామ్ క్వాలిఫై కాలేదంటే బయట కనిపించేది ఓన్లీ ఒకటే ఒకటి ఎగ్జామ్ ఎస్ ఆర్ ఎగ్జామ్ నో నో కాబట్టి నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ ఎగ్జామ్కి సరిపడ లేవు అని మీరు గమనించాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఈ గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్కి సంబంధించి అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అయినంత మాత్రాన గ్రూప్ ఫోర్ కొడతావని కాదు సో లేకపోతే ఇప్పుడు బేసికల్గా ఒక ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది సొసైటీలో ఎవరైనా ఒక స్టూడెంట్ ఒక యూపీఎస్సి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యాడు అనుకోండి ఏదో రకంగా వచ్చి స్టేట్ లెవెల్లో టీఎస్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎగ్జామినేషన్ రాస్తే ఫస్ట్ అనే డైలాగ్ ఏంటంటే అరే నువ్వు యూపీఎస్సీ ప్రిపేర్ అయినావు నీకు గ్రూప్ వన్ గ్రూప్ టు పెద్ద మ్యాట్రీ కాదు నువ్వు ఈజీగా కొట్టేస్తావు అంట కానీ ఎప్పుడైతే ఎగ్జామ్ కొట్టలేదో అప్పుడు చుట్టూ వచ్చే విమర్శలు ఆ యూపీఎస్సికి ప్రిపేర్ అయిన క్యాండిడేట్కి తెలుస్తుంది ఆ పెయిన్ తెలుస్తుంది అరే బాబు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్యాటర్న్ వేరు సో ఎలా అనుకుంటావు అంటే హై లెవెల్ ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా లో లెవెల్ కొడతాము అని కాదు సరే హై లెవెల్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా లో లెవెల్ కొడతాం కానీ ఇన్ కేస్ కొట్టలేని తరుణంలో ఎందుకు కొట్టలేకపోయావు అంటే నువ్వు అంత హై ఎండ్ చదివినా గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అయినా కానీ గ్రూప్ వన్ కొట్టలేదు అంటే దెర్ ఈస్ సమ్థింగ్ నెగటివ్ ఇన్ యువర్ ప్రిపరేషన్ మీ ప్రిపరేషన్లో ఎంతో కొంత నెగటివ్ ఉంది సో ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ పాజిటివ్ ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇక్కడితో అయిపోదు ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ మూడు ఉన్నాయి ఒకవేళ ఈ మూడు ఎగ్జామ్స్ లేకపోతే నేను పెద్దగా మీకు అంతగా చెప్పిండేవాని కాదు సో ఈ లో మార్క్స్ మీకు భవిష్యత్తులో ప్రిపేర్ అయ్యే ఎగ్జామినేషన్కి మాత్రం మిమ్మల్ని ఎప్పుడు వెనక్కి నెట్టేయకూడదు అందుకోసం గ్రూప్ ఫోర్లో ఎందుకైతే ఎవరికైతే లో మార్క్స్ వచ్చాయో ఎవరైతే కొట్టలేకపోయారో దే హ్యావ్ టు లుక్ ఇన్ దేర్ నెగటివ్స్ అండ్ దే హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ దేర్ పాజిటివ్స్ ఏంటి నెగటివ్స్ ఏంటి పాజిటివ్స్ అంటే ఎవరైనా చూడండి ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు నేను స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్తుంటాను ద ఓన్లీ థింగ్స్ దాట్ ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ఈస్ యునిక్నెస్ యునిక్నెస్ సో అంటే ఇప్పుడు మీ చుట్టూ ఒక వంద మంది ఉన్నారనుకోండి వంద మంది చేసిన పని నువ్వు కూడా చేస్తే ఈ వంద మందిలో ఒకటిగానే మిగిలిపోతావు అంటే దాని అర్థం ఏంటంటే అందరు చదివిన బుక్స్ నువ్వు చదువుతున్నావు అని కదా ఫర్ సపోజ్ మనం మార్కెట్లో టీఎస్ మూమెంట్కి డిస్కస్ చేస్తే టిఎస్ మూమెంట్ కొన్ని ఫేమస్ బుక్స్ ఉన్నాయి ఇప్పుడు వి ప్రకాష్ బుక్ కానీ ఎస్ రాజు బుక్ కానీ తెలుగు అకాడమీ బుక్స్ కానీ అంటే ఈ బుక్స్ చదివిన వాళ్ళందరూ తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని ఆన్సర్స్ పెట్టలేకపోవచ్చు ఎందుకంటే మీరు చదివారు బట్ దాన్ని ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా చదివి ఉండలేకపోవచ్చు నాకు గుర్తుంటుంది ఎప్పుడైనా కూడా ఎవరైనా యూపీఎస్సి కి సంబంధించి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఒక ఎక్స్ అనే మ్యాగ్జిన్ చదువుతారు మీ అందరికి తెలుసు ఎక్స్ అనే మ్యాగ్జిన్ మరి అందరూ అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఒక ఎక్స్ అనే మ్యాగ్జిన్ చూస్తారు మరి ఈ మ్యాగ్జిన్ చూసిన వాళ్ళలో ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు ఎగ్జామ్లో సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారు అంటే ఇందులో నుంచి నువ్వు ఎలా గ్రాస్ప్ చేసావు అనేది ఇంపార్టెంట్ సేమ్ అలాగే నువ్వు ఒక బుక్ చదివినప్పుడు ఆ బుక్లోని థింగ్స్ని నువ్వు ఎలా గ్రాస్ప్ చేశావు అంటే నువ్వు ఎలా గుర్తు పెట్టుకున్నావు దాన్ని ఎలా మెమొరైజ్ చేస్తున్నావు అన్న దానిపైనే నీ విజయం ఫిక్స్ అవుతుంది అందుకే ఐ జస్ట్ ఎక్స్పెక్టింగ్ యూ విత్ దిస్ యూనిక్నెస్ ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు పాలిటీ క్లాసెస్ వింటారు సో క్లాసులో అందరూ ఫర్ సపోజ్ పాలిటీ క్లాస్ ఏదో నేను చెప్పినప్పుడు ఎవరో చెప్పినప్పుడు మీరు వింటే క్లాసు చాలా చక్కగా అర్థమైపోతుంది మళ్ళీ రివైజ్ చేయాలన్న కూడా అవసరం లేదు అంత నీట్గా చెప్పారనుకుంటా కానీ వందలో ఏ ఒక్కలో లేకపోతే ఇద్దరు చెప్పిన టాపిక్ లో నుంచి ఈ టాపిక్ లో నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎలా వచ్చింది వాట్ కైండ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది లేదా ఈ టాపిక్ లో నుంచి జనరల్ గా ఎలా రావచ్చు అని థింక్ చేసే కొంతమంది ఉంటారు దట్ ఈస్ వాట్ యునిక్నెస్ ఒకవేళ మీరు ఈ టాపిక్ లో నుంచి ఈ పీవైక్యూస్ ఎంసీ కాకుండా లేదు ఏదైనా ఒక పర్టిక్యులర్ టెస్ట్ సిరీస్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అని కొంచెం టైం మీరు కేటాయించినట్లయితే యూ విల్ బి ఇన్ దాట్ యూనిక్నెస్ చెప్తున్నాను చూడండి మీరు చేసే పని కూడా కాన్సంట్రేషన్తో చేసే దాంట్లో కూడా డెఫినెట్గా ఉంటుంది అంత సింపుల్గా కాన్సన్ట్రేషన్ అంటే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఒక స్టూడెంట్ ఫోన్ చేసింది ఎవరితో తను వీడియో చూస్తే తనకు తాను ఇమాజిన్ చేసుకోవచ్చు సార్ నేను సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యాను ఎంత బాగా ప్రిపేర్ అయ్యానంటే నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ప్రిపేర్ అయ్యాను బట్ ఎందుకు సార్ నేను గ్రూప్ ఫోర్ కొట్టలేకపోయాను నాకు చాలా చాలా లోయెస్ట్ మార్క్స్ వచ్చాయంట నేను జస్ట్ సింపుల్గా చెప్పాను నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ అప్పటికప్పుడే వచ్చింది ఒక మూవీ చూసుకున్నాం అనుకోండి చాలా బెస్ట్ మూవీ ఎప్పుడు కాంతారా కానీ లేకపోతే ఏదో ఒక చాలా సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ అయిన మూవీ నేను ఒక కంటిన్యూస్గా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఆ మూవీని అలాగే చూస్తూ ఉన్నాను అనుకోండి నిజంగానే నాకు ఆ మూవీ బాగుందన్న ఫీల్ వస్తుంది కానీ అదే నేను నాకు కొంచెం టైం కన్స్టెంట్స్ వల్ల ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ చూస్తాను మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ తినేటప్పుడు లీజర్ టైం దొరికితే మళ్ళీ ఇంకొక ట్వంటీ మినిట్స్ చూస్తాను నైట్ తినేటప్పుడు ఇంకొక హాఫ్ ఎన్ అవర్ రేపు ఇంకో అంటే ఈ ఒక్క మూవీని పీస్ పీసెస్గా చూస్తూ వెళ్తే ఆ మూవీని చూసిన ఫీల్ నాకు రాదు ఆ మూవీని నేను ఎంజాయ్ చేయలేను అంటే సేమ్ లైక్ దట్ అంటే నువ్వు నాన్ స్టాప్గా ఒక ఒక రెండు గంటలు లేకపోతే పోతే ఒక మూడు గంటలు చదివితే వచ్చే కాన్సన్ట్రేషన్ దాన్ని నువ్వు హాఫ్ ఎన్ అవర్ థర్టీ మినిట్స్కి ఒకసారి క్లాసిఫై చేస్తే డెఫినెట్గా దెర్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ మీరు ఏమనుకుంటారంటే ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటారు బట్ ద థింగ్ ఈస్ దట్ ఆర్ నాట్ యాక్చువల్లీ ప్రిపేర్ అంటే చదువుతున్నామన్న భ్రమలో అందుకే చదవడానికి తగ్గట్టు మీకు మీరు ఎకో సిస్టమ్ని ఎన్వాయిన్మెంట్ని క్రియేట్ చేయాలి మీకు ఫర్ సపోజ్ ఇలా చిన్న చిన్న బ్రేక్స్ దొరికితే అలా కాకుండా మీకు మీరు అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైంని కేటాయించుకొని దాన్ని డెడికేట్ చేస్తూ ఆ వన్ అండ్ హాఫ్ అవర్లో పర్ఫెక్ట్గా ఒక టాపిక్ని చదువుకోవచ్చు అంటే మీరు వన్ అండ్ హాఫ్ అవర్లో ఎంత టాపిక్ చూసినా కానీ ఆ టాపిక్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయినా కూడా కేటాయించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకంటే సార్ ఎందుకు నేను చదివినా మర్చిపోతున్నానంటే మీరు ఎస్ చదువుతున్నారు వన్ అండ్ హాఫ్ అవర్ కానీ మీరు దాన్ని చదివింది రివైజ్ చేయట్లేదు ఐఎమ్ టెలింగ్ యూ వెరీ వెరీ సీరియస్లీ రివిజన్ లేకపోతే ఎటువంటి ఎగ్జామినేషన్లోనైనా సక్సెస్ మీరు ఎప్పుడు కూడా చూడలేరు ఎందుకంటే చూడండి నేను ఎప్పుడు స్టూడెంట్స్కి చెప్తుంటాను ఒక ఎగ్జాంపుల్ ఏటీఎం పిన్ ఒక నాలుగు లేదా ఆరు అక్షరాలు ఉంటుంది సో సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లేకపోతే వన్ టూ త్రీ ఫోర్ సో ఇలా అయితే గుర్తుపెట్టుకుంటారో దానికి ఏదైనా యూనిక్ నంబర్స్ ఉంటాయి కదా మీరు రెగ్యులర్గా యూసేజ్ చేయట్లేదు అనుకోండి మర్చిపోతారు ఆబ్వియస్గా అటువంటి వాటిని మర్చిపోయినప్పుడు ఇలా గంటన్నర చదివి రేపు గంటన్నర ఎల్లుండి గంటన్నర రోజు ఒక్కొక్క టాపిక్ చదివి దాన్ని చదువుతున్నామని మీరు అనుకుంటారు బట్ దిస్ ఇస్ నాట్ అకార్డింగ్ టు ద ఎగ్జామినేషన్ సో అది మీరు గమనించాలి సో చదివింది కొంచెమైనా ఆ కొంచాన్ని చదివినందుకు రివైజ్ చేసుకోవాలి మీరు చదివిన ఆ కొంచాన్ని రివైజ్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఫోకస్ అంతా కూడా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి టెస్ట్ సో మీరు ఇప్పుడు చూస్తే గ్రూప్ ఫోర్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళే మా టార్గెట్ గ్రూప్ ఫోర్ కాదు మా టార్గెట్ గ్రూప్ వన్ యాక్చువల్గా అని చెప్తున్నారు అంటే దీన్ని చూడండి కాంపిటీషన్ కూడా ఎంత హెవీగా ఉండబోతుందో అంటే సో అంటే వీళ్ళు అంటే ఈ నాలుగు ఎగ్జామ్స్కి అందరూ దాదాపుగా అప్లై చేస్తున్నారు బట్ ఇట్లాంటి టైంలో నువ్వు నిలదొక్కుకోవాలంటే యూ షుడ్ బి ఈవెన్ మోర్ యూనిక్ అంతకంటే నువ్వు యూనిక్గా ఉండాలి అందుకోసం ఇక్కడ ఏంటంటే ఈ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో సెలెక్ట్ కాకపోయేసరికి కొంతమంది ఏం చేస్తున్నారంటే నీ చదివిన బుక్స్ కరెక్ట్ కాదేమో మళ్ళీ కొత్త వెళ్ళి మళ్ళీ కొన్ని బుక్స్ తీసుకొచ్చుకొని మళ్ళీ మళ్ళీ చదువుతుంటారు ఇట్స్ నాట్ ద థింగ్ మీ దగ్గర ఉన్న బుక్స్ బెస్టే కానీ వాటిని ఇంకాస్త ఎఫెక్టివ్గా మర్చిపోనంత విధంగా గుర్తించుకోవాలి కొన్నిసార్లు స్టూడెంట్స్ అడుగుతుంటారు సార్ ఎన్నిసార్లు రివైజ్ చేయాలి ఎక్కడైనా కూడా ఒక రెండు సార్లు రివైజ్ చేయాలి మూడు సార్లు రివైజ్ చేయాలి నాలుగు సార్లు రివైజ్ చేయాలి అన్నట్టు ఎటువంటి తమ్రూలు ఉండదు మీకు గుర్తుండేంత వరకు రివైజ్ చేయాలి సార్ అంటే అలా ఎలా పాసిబుల్ అవుతుంది అంటే నాకు టైం దొరకట్లేదు అంటే గైస్ చూడండి కంటెంట్ రివిజన్ ఇది ఖచ్చితంగా చేయాలి ఒక్కొక్క పర్సన్కి వ్యారీ అవుతూ ఉంటుంది దానికి తగ్గట్టు నీకు నువ్వు టైం అలగేట్ చేసుకొని నీకు నువ్వు టెస్ట్ రాసుకోవాలి మీరు ఏం చేస్తారు టైం లేదు కదా అని చెప్పి మీరు టెస్ట్ని స్కిప్ చేస్తారు రివిజన్ని స్కిప్ చేస్తారు ఇది మాత్రం కంటిన్యూ చేస్తారు సో మీరు ఇ ఇలా చేసేది జస్ట్ అలా చదువుతుండే వాళ్ళు వేల మంది అలాగే చేస్తుంటారు సో దాన్ని నేను యూనిక్ అని చెప్పి అనరు అంటే ఎగ్జామ్లో సెలెక్ట్ కావాలంటే యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ యునిక్నెస్ సో అందుకోసం నీకు స్పష్టంగా చెప్తున్నాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను బిగినర్స్కి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది సో చదివేది అయినా నాకు గుర్తుంది రీసెంట్గా యూపీఎస్సీ ర్యాంకర్ ఉమా హారతి అని చెప్పి తనకు సంబంధించి ఎంతో ఇంటర్వ్యూస్ మీరు చూసుంటారు తను ఒకానొక్క టైంలో చెప్పింది ఏంటంటే చాలా అటెంప్ట్స్ చేసింది అంతకుముందు సో ఏ సెలెక్ట్ అయిన సంవత్సరంలో ఏం చేసిందంటే నాకు నేను లిమిట్ చేసుకున్నాను నేను చదవాల్సిన బుక్స్ అన్ని తగ్గించేసుకున్నాను తగ్గించేసుకొని దాన్నే ఎఫెక్టివ్గా రివైజ్ చేసుకొని నేను టెస్ట్ రాసాను థర్డ్ ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ అంటే ఇది ఒక ఉదాహరణ సో ఇక్కడ కూడా ఏంటంటే మీకు మీరు అలా కంటిన్యూగా చదువుతుండడం వల్ల మీకు ఒక నెగిటివ్ అవుతుంది సో చాలా మంది గ్రూప్ వర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అదే డైరెక్ట్ గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు ఎవరికి కూడా ఎగ్జామ్ ఫీల్ లేదు చాలా మందికి ఏదో అడపాదడపా అప్పుడో ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు బట్ ఇట్స్ నాట్ ద ట్రూ అండ్ ఇంకొకటి కొంతమంది నేను చాలాసార్లు అడుగుతారు సార్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పి కొంతమంది వీడియోస్ కూడా చేస్తుంటారు ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్స్ పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది ఈ టాపిక్లో నుంచి అది ఇంపాసిబుల్ గైస్ నేను ఎప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది అయితే లక్ష్మీకాంత్ బుక్ ని ముందు పెట్టి సార్ ఎగ్జామ్ టైం దగ్గర ఉంది కదా కొంచెం టిక్ కొట్టిస్తారా ఏమొస్తాయి అని చెప్పి అది ఎలా మన కాలేజీలో మిడ్ టెస్ట్సా లేకపోతే యూనిట్ టెస్ట్సా మన అంటే అంటే వాటికి ఏంటంటే వీళ్ళే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారు వీళ్ళే ఇస్తారు కానీ ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కదా ఎప్పుడూ అలా ఉండదు సో కాబట్టి మీరు ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ ఇది అని మాత్రం కాకుండా ఏదో మీ సాటిస్ఫాక్షన్ కోసం ఎవరో కొంత చెప్తారు సో డో నాట్ డిపెండ్ ఆన్ సెలెక్టివ్ టాపిక్స్ బట్ కంప్లీట్ ద సిలబస్ సిలబస్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోండి అండ్ ఇంకొకటి నేను ఇక్కడ టెస్ట్ అనేది అయితే అంటున్నానో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే మోడల్ పేపర్స్ అంటే మనకు బయట మార్కెట్లో ఒక టెన్ మోడల్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి టెన్ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి వీటికి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఏనా బీనా అన్నట్టు ఉంటుంది అది కూడా స్టేట్మెంట్ బేస్డ్ ఉంటుంది అంటే అంత డెప్త్గా ఉండవు వీటిని పర్చేస్ చేసుకొని వీటిని బట్టి కొట్టి ఎందుకంటే ఏమంటున్నారంటే గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషనే కదా అంత డెప్త్ ఎందుకు జస్ట్ ఈ మోడల్ పేపర్ని చూసుకొని పోతే సెలెక్ట్ అవుతాం ఇది పాతకాలపు మాట పాతకాలపు ముచ్చట ఇప్పటి లేదు సో పరిస్థితులు మారాయి బోర్డు మారింది సో కాంపిటీషన్ పెరిగింది సో కాబట్టి ఈ మోడల్ పేపర్స్ ఇలా కాదు రియల్గా ఎందుకంటే అప్పట్లో అంటే మీరు మీకు చాలామంది మీ సీనియర్స్ ప్రిపేర్ అయి ఉంటారు ఫస్ట్ వెళ్ళి మోడల్ పేపర్స్ తీసుకొచ్చుకొని ఏంటి అంటే అక్కడక్కడనే అంటే ఎగ్జామ్లో లాంటి ఫీల్ రాదు ఏదో చదువుతున్నట్టు ఏదో క్వశ్చన్ చూస్తున్నట్టు ఫీల్ వస్తుంది కానీ నిజంగా టెస్ట్ రాస్తేనే మీకు ఆ ఫీల్ అనేది వస్తుంది సో అందుకోసం సో ఇటువంటి మిస్టేక్స్ ని మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి మీరు చెయ్యరు అని అనుకుంటున్నాను సో ఆ వేలో మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళండి అండ్ అదే ఈ వీడియోలో వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ టు ఆల్ ఆఫ్ యూ సో రోహిత్స్ అనాలిసిస్ అనే పేరుతో సో ఆర్ గోయింగ్ టు లాంచ్ అన్ ఆఫ్లైన్ బ్యాచ్ సో ఆఫ్లైన్ బ్యాచ్ ని లాంచ్ చేయబోతున్నాము టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ టూ అండ్ కి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది ఆఫ్లైన్ అడ్మిషన్స్ ఓపెన్ ఎట్ ఎస్ఆర్ నగర్ సిక్స్టీన్త్ ఫిబ్రవరిన స్టార్ట్ అవుతుంది మీరు మన ఫ్యాకల్టీ టీమ్ని చూడొచ్చు ఎకానమీ కానీ తెలంగాణ మూమెంట్ కానీ పాలిటీ హిస్టరీ సొసైటీ జనరల్ సైన్స్ అలాగే జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వీటన్నిటిని మన ఈ ఫ్యాకల్టీ టీమ్ ఏదైతే ఉంటుందో వీళ్ళంతా కూడా దాన్ని కవర్ చేస్తారు యూ కెన్ లుక్ ఇన్ టు దాట్ అండ్ అలాగే మన కోర్స్ కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ద బెస్ట్ టీమ్ తో బెస్ట్ కంటెంట్ ని మీకు ఇస్తున్నాము మీకు ఇక్కడ చూడొచ్చు టిఎస్పీఎస్సి గ్రూప్ టు తెలుగు మీడియం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టిఎస్పీఎస్సీ గ్రూప్ టు ఇంగ్లీష్ మీడియం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సేమ్ అలాగే టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ మీకు ఇక్కడ కనబడుతుంది సో ఐఎమ్ ఆల్సో గివింగ్ యూ దిస్ గ్రూప్ వన్ సో యా ఇక్కడ ఉంటే చూడండి సో టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ పిల్లలు సో ఎవరైతే గ్రూప్ వన్ తీసుకుంటున్నారో వాళ్ళకి గ్రూప్ టూ కోర్సు ఫ్రీగానే అందించడం జరుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు సో ఫ్రీ గ్రూప్ టూ అని చెప్పేసి మీరు రోహిత్ సెనాలిసిస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కంటెంట్ స్టోర్ దగ్గరికి వెళ్ళిపోతే మీకు ఇవన్నీ కనబడతాయి ఇన్ కేస్ మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కుదరకపోతే యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను యూ కెన్ డౌన్లోడ్ దాట్ సో బెస్ట్ టీమ్ తో బెస్ట్ కంటెంట్తో ఇస్తున్నాను ఇంకా కంటెంట్ ఏంటి అన్న డైలమోలో ఉంటే మీరు బ్లైండ్గా రోహిత్ అనాలిసిస్ యాప్లోని కోర్సెస్ తీసుకోవచ్చు వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్కి ఇస్తున్నాను ఆన్లైన్ ద్వారా మీకు సాధ్యం అవ్వట్లేదు అంటే యూ కెన్ గో ఫర్ ద ఆఫ్లైన్ ఆల్సో ఎస్ఆర్ నగర్లో ఫిఫ్త్ సిక్స్టీన్త్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎవరైతే ఫస్ట్ టైం యూట్యూబ్కి విజిట్ అయ్యారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్కి కూడా ఛానల్ గురించి చెప్పండి థ్యాంక్ యూ